అందరికి హాయ్. తెలంగాణలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రిజల్ట్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చింది. ఓకేనా? సో ఏంటంటే, మనకి ఈ సంవత్సరం తెలంగాణ గవర్నమెంట్ టెన్త్ క్లాస్ చదివే పిల్లలందరినీ కూడా పాస్ చేస్తామని చెప్పి చెప్పింది అన్నమాట. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, 10వ తరగతి ఫీజు, పరీక్ష ఫీజు కట్టిన వాళ్ళే పాస్. సో ఎవరైతే ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కి ఎగ్జామ్ ఫీజు కట్టింటారో వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేసుకొని వాళ్ళు FA1 మార్క్స్ తీసుకొని దాన్ని గ్రేడ్స్గా కన్వర్ట్ చేసుకొని రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేస్తారనమాట. ఓకేనా? ఒకవేళ మీరు కనుక ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఫీజు కట్టకపోయి ఉంటే కనుక మిమ్మల్ని ఇందులో కన్సిడర్ చేయరు, అంటే మీరు ఫెయిల్ అయినట్టుగా లెక్క అనమాట. ఓకే, సో దీనికి సంబంధించి మనకి ఈరోజు అయితే ఒక న్యూస్ అయితే వచ్చింది. ఓకేనా? మనకు రిజల్ట్స్ వచ్చేసి మనకేంటంటే ఈ మంత్ 20 కానీ 21 కానీ రిజల్ట్స్ అనేది అనౌన్స్మెంట్ చేస్తారు. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. థ్యాంక్ యూ.